ఊర్లో నుంచి ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ బయట వస్తే ఆ ఊరికి ఒక గుర్తింపు వస్తుంది, ఒక గౌరవం వస్తుంది అనమాట. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి కూడా చాలా సహాయంగా ఉంటారు. అలాగే ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా సో అదొక గుర్తింపు అని చెప్పొచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది చిన్న మారుమూల నుంచి వెళ్ళిన ఆమె ఎంత డెవలప్ అయిందని మీకు అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అనమాట. లైక్ ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక రంగంలో కృషి చేస్తూనే ఉండాలి అండ్ పైకి వస్తూనే ఉంటారు. సో మనకు మన ఇంట్లో లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, సో మనం ఎదిగితే ఆ ఊరికే ఆనందం అనమాట. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఒక డిఫరెంట్ వీడియో తీసుకొచ్చేసానండి. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు పక్కాగా చూడండి, ఎందుకంటే మీకు అందరికీ నచ్చుతుంది. ఒక కొత్త ప్రయత్నం అయితే చేశాను, నా ప్రయత్నం ఎలా అనిపించింది అనేది పక్కగా అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈరోజు వచ్చేసి నేను మీకు చూపించబోతున్నానండి ఒక సెలబ్రిటీ హౌస్. ఎవరు ఆ సెలబ్రిటీ, ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నామండి. నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను గుత్తి నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఈ ఊరు వచ్చేసి బస్నేపల్లి విలేజ్. సో బస్నేపల్లి విలేజ్ అనగానే ఎందుకు అక్కడికి వెళ్ళారా అనుకుంటున్నారో ఏమో, ఇక్కడ ఒక సెలబ్రిటీ అయితే ఉన్నారనమాట. సో ఎవరు ఆ సెలబ్రిటీ అంటే, సో గైస్ మీకు అందరికీ తెలుసు ఎస్విబిసికి జస్ట్ ఒక 4 to 5 డేస్ ముందు మంగ్లీ గారు వచ్చేసి సలహాదారిగా బాధ్యత అయితే స్వీకరించడం జరిగింది. సో యాక్చువల్లీ మంగ్లీ గారు మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ చెందిన అమ్మాయి. ఇది బెస్ట్ అయితే ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ అనమాట. అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుత్తి ఈ ఊరు చెందిన అమ్మాయి అనమాట. స్టార్టింగ్ నుంచి కూడా తనదైన శైలిలో పాటలని ఎంపిక చేసుకొని బోనాల సాంగ్స్ నుంచి ఫేమస్ అయ్యి ఫోక్ సాంగ్స్ అని ఈవెన్ టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఫేమస్ హిట్ సాంగ్స్లో కూడా తను మంచిగా సాంగ్స్ అయితే పాడడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ సిస్టర్ కూడా ఇందిరా చౌహాన్ మీకు అందరికీ తెలుసు. సో ఓన్గా వాళ్ళు ఒక ఐడెంటిటీతో అనమాట, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్ టాలెంట్తో పైకి వచ్చిన వాళ్ళనమాట. సో మన అనంతపూర్ చెందిన వాళ్ళు కాబట్టి మనం కూడా చాలా గర్వించదగిన విషయం ఇది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వాళ్ళ ఊర్లోకి వెళ్తున్నాను, ఆవిడ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ అలాగే వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపించబోతున్నాను. ప్రజెంట్ నాకు దగ్గర ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళైతే ఊళ్ళో లేరు, యాక్చువల్గా హౌసెస్ అవి అయితే ఉన్నాయి, బట్ ఆమె పెరిగిన వాతావరణం ఎలా ఉంది అండ్ అలాగే ఆ చుట్టుపక్కల ఆ ఊరు ఎలా ఉంది ఇవన్నీ కూడా మీకు తెలియజేయడమే ఈ వీడియో ఉద్దేశం. అండ్ ఇంకొకసారి ఏంటంటే మన మంగ్లీ గారికి కంగ్రాచులేషన్, ఎందుకంటే ఎస్విబిసి మన జగన్ ప్రభుత్వం గారు ఎస్విబిసికి సలహాదారిగా ఎంపిక చేయడం జరిగింది కాబట్టి సో ఒక అభిమానిగా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో మీరు కూడా మంగ్లీ గారి అభిమానం అయితే ప్లీజ్ కాంపిటీషన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ చిన్న నోట్లకు స్టార్ట్ అయిపోదాం. సో మంగ్లీ గారు హౌస్ చూడడానికి నాతో పాటు మీరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు, అట్లయితే రండి వచ్చేసాయండి. వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఏం లా ఉంది ఏంటి వాళ్ళు అవన్నీ కూడా చెప్పుకోబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో గైస్, ఇది వచ్చేటప్పటికి మీరు చూస్తున్నది గుత్తి అండి. గుత్తి నుంచి మనకు 10 to 12 కిలోమీటర్స్ అయితే వస్తుంది బస్నేపల్లి విలేజ్. నేను ఇక్కడ నుంచి షేర్ ఆటో పట్టుకొని వెళ్తున్నాను. సో ఇక్కడైతే మనం ఊర్లోకి వెళ్తున్నామండి. ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అనమాట ఇది. సో అక్కడైతే వ్యవసాయం చాలా చక్కగా చేస్తున్నారు. ఇది మెయిన్ ఊర్లో ఎంట్రన్స్ అనమాట. ఆ ఎంట్రన్స్లోనే మన చక్కగా టెంపుల్ అయితే ఉంది, ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ కూడా. అండ్ లోపల కూడా ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అది కూడా చూపిస్తాను. దానికైతే ఒక ప్రత్యేకమైన ఇది ఉందన్నమాట, అది కూడా చెప్తాను ఏంటనేది. సో ఇప్పుడైతే ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు స్కూల్ అయితే వస్తుంది. ఈ స్కూల్లోనే మంగ్లీ గారు 5th వరకు అయితే చదువుకున్నారనమాట. మేబీ అప్పటికి ఇలా ఉండకపోవచ్చు స్కూలు, ఆ తర్వాత ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాయి కదా స్కూల్స్ అన్నీ కూడా. సో స్కూల్ అయితే ఇదే అనమాట ఫైనల్గా, కాకపోతే బిల్డింగ్ అంతా కూడా చేంజ్ అయ్యింది. సో ఇటు నుంచి మేము కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంకు. సో అలా వెళ్తూ విచారిస్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, పక్కన వాళ్ళని అందరినీ కూడా అడిగామన్నమాట. అడిగితే ఇల్లు అయితే చూపించడం జరిగింది ఫైనల్గా. సో ఇప్పుడు అన్నీ చూద్దాం, మంగ్లీ గారి హౌస్ చూద్దాం ఒకసారి. సో మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ వచ్చేసి నేను ఇందాక మాట్లాడినట్లే మన సింగర్ మంగ్లీ గారి హౌస్ అనమాట. సో ఇక్కడ బస్నేపల్లిలో వాళ్ళ ఊరికి వచ్చానమాట. ఆమె పెరిగిన వాతావరణం కానీ ఆ స్కూల్ దగ్గర నుంచి జస్ట్ మీకు అంతా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇకపోతే అండి మంగ్లీ గారి హౌస్. సో అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారంట అండి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో అయితే ఉన్నారు. ఇంకొక వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు అండి మంగ్లీ గారు అండ్ అలాగే వాళ్ళ సిస్టర్ ఇందిరా చౌహాన్ అండ్ ఇంకొక సిస్టర్ కూడా ఉన్నారు. బట్ ఇద్దరు అయితే మనకు సుపరిచితమే, ఇద్దరు సింగర్సే. సో మన పుష్ప సాంగ్లో ఒక రేంజ్లో అయితే ఇందిరా టాలెంట్ మొత్తం చూపించేసింది మనకి అందరికీ తెలుసు. సో దాంతోపాటు ఏంటంటే తనకు ఒక బ్రదర్ కూడా ఉన్నారనమాట. సో ప్రజెంట్ ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్లో అయితే ఉంటున్నారు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారంట. సో మనకైతే ప్రజెంట్ ఇప్పుడు లోపలికి అయితే అల్లు లేదు, బట్ ఓకే నేను ప్రయత్నం చేశాను ఈ ఊరు చూపించడానికి. అలాగే మీకు ఎదురుగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్.
సో గైస్ ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఆ ఊళ్ళో ప్రారంభించి 3 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట కట్టించి. సో ఈ టెంపుల్ కట్టించడంలో కూడా మంగ్లి ప్రధాన పాత్ర వహించింది అనేది అక్కడ ఉన్న ప్రజలను అడిగి విచారిస్తే తెలిసిందనమాట. చాలా వరకు ఊరు ప్రజలను అడిగి తన గురించి కొన్ని విషయాలు డైరెక్ట్గా వాళ్ళ మాటల్లోనే తెలుసు చెప్పిద్దాం అనుకున్నాను, కానీ చాలా మంది విల్లింగ్ లేరనమాట. మీకు అందరికీ తెలుసు విలేజెస్లో సో కెమెరా ముందు మచ్చు మాట్లాడడానికి కొంచెం మొహమాట ఫీల్ అవుతారు, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు యాక్చువల్లీ వాళ్ళని కూడా. సో నేను వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు షేర్ చేస్తున్నాను ఆంజనేయ స్వామిని మొక్కుని అందరూ కూడా. సో టెంపుల్ అయితే చాలా నీట్గా చాలా శుభ్రంగా చాలా బాగుంది అండ్ అలాగే చాలా బాగా కట్టించడం కూడా జరిగింది అండ్ పూజలు ఎప్పుడు కూడా నిర్వహిస్తూనే ఉంటారంట ఈ టెంపుల్లో. ఇది 3 ఇయర్స్ అయితే అవుతుందండి. ఆ ఊరి వాళ్ళు అందరూ కలిసి దాంతోపాటు అండ్ మంగ్లీ అయితే ఒక మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేశారనమాట ఈ టెంపుల్ కట్టించడంలో. సో ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అండ్ ఇంటి వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంట్లో ప్రజెంట్ ఎవరు లేరండి. సో అందరూ కూడా హైదరాబాద్లో అయితే ఉన్నారు. మేబీ ఉంటే ఒకవేళ ఏమైనా హోమ్ టూర్ ఏమైనా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండొచ్చేమో తెలియదు మరి. సో ఈ ఊరైతే చాలా బాగా డెవలప్ అయిందండి, చాలా మంచి దగ్గర దగ్గర పెద్ద ఊరే అని చెప్పొచ్చు. సో ఈ ఊరు నుంచి మంగ్లి గారు అయితే ఇండస్ట్రీకి వచ్చారు అండ్ అలాగే చదువు అంతా కూడా గుత్తిలో, ఐ మీన్ 10th వరకు గుత్తిలో చదువుకొని ఆ తర్వాత ఆర్డిటీలో నుంచి లైక్ ఆర్డిటీలో ఒక మ్యూజికల్ కల్చరల్ యాక్టివిటీ నుంచి అలాగ గుర్తింపు పొంది డైరెక్ట్గా ఇంకా సినిమా ఇండస్ట్రీకి రావడం అయితే జరిగింది అనమాట. సో గైస్ ఆ ఊర్లో ఉన్న ప్రజల దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చిన్నప్పటి నుంచి కూడా పాటల పైన మ్యూజిక్ పైన చాలా ఆసక్తితో చూపించేది. మామూలుగా అందరూ కలిసినప్పుడు పాటలు పాడడము అలా ఉండేదంట చిన్నప్పటి నుంచి కూడా మంగ్లికి. అండ్ అలాగే తిరుపతిలో అయితే మ్యూజికల్ క్లాసెస్ అలా నేర్చుకోవడం అలాగే ఆర్డిటీకి సంబంధించిన కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా కొంచెం అంచెలుగా పైకి ఎదిగిందని చెప్పొచ్చండి. లైక్ ఏంటంటే సో మన అనంతపూర్ నుంచి లైక్ ఒక అమ్మాయి ఇంత టాలెంట్ లైక్ ఓన్ టాలెంట్ అనమాట, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకోకుండా తన ఉన్న టాలెంట్తో తనున్న బేస్ లైక్ ఓన్ వాయిస్తో ఇంత పాపులర్ అవ్వడము అండ్ అలాగే ఇదంతా చేయడం దాని వెనకాల దాని కష్టం ఎంత ఉంటుందో మనకు తెలుసు. ప్రత్యేకంగా అయితే చెప్పే అవసరం లేదు, బట్ నేను ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే సో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది చిన్న మారుమూల నుంచి వెళ్ళిన ఆమె ఎంత డెవలప్ అయిందని మీకు అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏంటంటే ఇదంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అనమాట. లైక్ ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక రంగంలో కృషి చేస్తూనే ఉండాలి అండ్ పైకి వస్తూనే ఉంటారు. సో మనకు మన ఇంట్లో లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, సో మనం ఎదిగితే ఆ ఊరికే ఆనందం అనమాట. సో ఇదనమాట ఇవాళ వీడియో అండి. లైక్ మీకు ఊరు చూపించాను అండ్ అలాగే టెంపుల్ కానివ్వండి హౌస్ కానివ్వండి అండ్ అలాగే మీకు మంగ్లీ చదివిన స్కూల్, మేబీ స్కూల్ ఆమె చదివినప్పుడు కొంచెం వేరేగా ఉండొచ్చు, చిన్న చిన్న మోడలేషన్స్ ఏదో జరిగి ఉండొచ్చు. సో అదొకటి చూపించానండి. సో ఇదండి నా ప్రయత్నం, మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.